ఆయన ఇంట్లో ఉండగానే హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. సమీపంలో ఉండే కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా అక్కడేమి ఆశించిన ఫలితం ఏమి లభించల. మెదడులో రక్తనాళాలు చిట్లటం వల్ల ఆయన మరణించడం జరిగింది. దీన్ని వైద్య పరిభాషలో సెరిబ్రల్ హెమరేజ్ అంటారు. బీపీ అధికంగా ఉన్న వాళ్ళకి, నియంత్రణ సరిగా లేని వాళ్ళకి ఈ రక్తనాళాలు చిట్లి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆయన వయసు 85 సంవత్సరాలు. చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అది దానికి కారకుడు కేసీఆర్ అంటారు. అసలు కేసీఆర్ ఆ టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికే కారణం ఈ మాజీ మంత్రి, మాజీ సిబిఐ డైరెక్టర్ విజయ రామారావు. నేటి తరానికి దీని గురించి చాలామందికి తెలియదు. విజయ రామారావు రాజకీయాల్లోకి రాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉండే వాళ్ళందరికీ విషయాలు తెలుసు. విజయ రామారావు 1999లో ఆయన పదవీ విరమణ చేసింది సిబిఐ డైరెక్టర్గా 1996లో. 1999లో చంద్రబాబు నాయుడు ఆనాటి తెలుగుదేశం ముఖ్యమంత్రి ప్రజాదీవెన అనే ఒక కార్యక్రమాన్ని ప్రకటించాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యులు, రిటైర్డ్ గవర్నమెంట్ అధికారులు, ఐపీఎస్, ఐఏఎస్లు, జడ్జిలు కూడా రాజకీయాల్లోకి రండి, మీరు వస్తే మీ ఆసక్తిని బట్టి సీట్లు కూడా ఇస్తాము అని చెప్పి ప్రజాదీవనని తటస్థులను పార్టీలోకి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం అందుకుని విజయ రామారావు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అట్లాగే గుంటూరులో కూడా ఈ ప్రజాదీవెనకు ఆకర్షితులై డాక్టర్ శనక్కాయల అరుణ, ఆమె ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు, సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా నిర్వహిస్తూ ఉండేవారు, ఆమె కూడా ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరి ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి, మొట్టమొదటిసారి గెలిచి గెలవగానే మంత్రి అయ్యారు. ప్రజాదీవెన కార్యక్రమం కింద కొత్తగా ఇద్దరు చేరారు. ఒకరు డాక్టరు గుంటూరులో, మరొకరు మాజీ ఐపీఎస్ అధికారి. వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఇద్దరు కూడా మంత్రులయ్యారు. 1999లో విజయ రామారావు ఒక విధంగా వర్ణించాలంటే జైంట్ కిల్లర్ అని చెప్పాలి. పి జనార్దన రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన ఓడించడం అంటే సామాన్యమైన పని కాదు. అప్పట్లో 1999లో ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. అప్పట్లోనే 750,000 ఓటర్లు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఆయన పోటీకి దిగాడు. ఆ రోజున ఆయన గెలుపు కారణం ఏంటంటే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. గవర్నరు ఈ నియోజకవర్గం, రాజభవన్ ఈ నియోజకవర్గమే, ముఖ్యమంత్రి నివాసము ఈ నియోజకవర్గం, చంద్రబాబు నివాసం కూడా ఇక్కడే, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిఐపీలు అందరూ కూడా ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో నివసించేవారు. అప్పుడే 1996లో హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతుంది. అది కూడా మొత్తం ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందింది. విజయ రామారావు గెలుపు గల కారణం ఏంటంటే ఆయన ఒక నిజాయితీ, నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి. ఎక్కడా అవినీతి ఆరోపణలు లేవు, వివాద రహితుడు. ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మేధావులు, విద్యులు, విద్యాధికులు, చదువుకున్న వాళ్ళు,
రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు సాధారణంగా ఓట్లకు రారు. అమ్మో ఇంత పొడుగు క్యూల్లో నిలబడాలా, ఆ మన ఒక్క ఓటు వేస్తే ఎంత అయిపోతే ఎంత అని చెప్పి ఓటు వేయకుండా ఏదైనా క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటే క్రికెట్ మ్యాచ్లు చూసే ఆనవాయితీ ఉన్న నియోజకవర్గం. 99 ఎన్నికల్లో లోక్సత్తా, అప్పుడు అది పార్టీ పెట్టల, లోక్సత్తా అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. జయప్రకాష్ నారాయణ తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి లోక్సత్తా అనే స్వచ్ఛంద సంస్థను పెట్టి ప్రజలే ప్రభువులు, మంచివారిని ఎన్నుకోండి అనే ఒక నినాదంతో ఖైరతాబాద్ నియోజకవర్గంపై కేంద్రీకరించారు. లోక్సత్తా నాయకులు, లోక్సత్తా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి అపార్ట్మెంట్కు వెళ్ళి మంచివారికి ఓటేయండి అని చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోయింది విజయరామారావు ఓటేయాలని. అప్పుడు ఎన్నిక పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండగానే పి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు కూడా నాకు గుర్తున్నాయి. ఆ రోజు తన సహచరులతో మాట్లాడుతూ, అరే అన్న, ఈసారి అపార్ట్మెంట్ వాళ్ళు బిల్డింగ్ దిగారు, వచ్చారు, లైన్లో నిలబడ్డారు, ఓట్లేశారు, అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు ఎవరు కూడా మనకు ఓట్లేయరు కదా, ఈసారి ఏదో గడ్డుకాలం ఆసన్నమవుతుంది అని ఎన్నిక పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండగానే వ్యాఖ్యానించాడు. ఇంకోటి ఏంటంటే, ఖైరతాబాద్ నియోజకవర్గంలో విద్యాధికులు, మేధావులు వీళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య చాలా అధికంగా ఉంది. దాదాపు 65% ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చి 3 తరాలు నివసిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ ప్రభావం కూడా ఉంది. వాళ్ళకు కూడా గతంలో ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో భూదందాలు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, పాపం ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు, జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో లేదు, మాదాపూర్లో కొండాపూర్లో గచ్చిబౌలిలో స్థలాలు కొనుక్కుంటే ఈ రౌడీలు భూ ఆక్రమణ చేసేసేవారు. వాళ్ళు తెలుసుకునే లోపల అమెరికాలో ఉండే ఈ భూమి ఓనర్ తెలుసుకునే లోపల 10 మందికి బదిలీ చేసేవారు. ఆ విధంగా భూదందాలు అధికంగా జరిగి రౌడీలు ఉండేవారు. దాంతో విసిగి వేసారిపోయి మార్పును కోరుకున్నారు. విజయరామారావు మచ్చలేని వ్యక్తి. విజయరామారావు అఖండ విజయాన్ని సాధించాడు పి జనార్దన్ రెడ్డిపై. గెలవగానే ఆయన్ని ఒక సచ్చీలుడు, ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి అని విజయరామారావుకి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అంతకుముందు కేబినెట్ కూర్పులో ఒక అగ్రకులాలకు చెందిన వెలమ, అగ్రకులాల వెలమకు 2 పదవులు ఇచ్చేవారు. ఆంధ్ర ప్రాంతంలో కోటగిరి విద్యాధరరావు చింతలపూడి నుంచి గెలిచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన అగ్రకుల వెలమ కులం తరపున ఆయన మంత్రిగా ఉండేవాడు. తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే ఇతిరాజరావు, ఆయన కూడా వెలమ, ఆయన మంత్రిగా ఉండేవాడు. తదుపరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. అంటే ఎన్నికల వరకు రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ మళ్ళీ గెలిచిన తర్వాత ఆయనే మంత్రి అవుతాడని ఆశించాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కేసీఆర్కి ఇవ్వకుండా కేసీఆర్ బదులుగా తెలంగాణ కోటా కింద విజయరామారావుకి ఇచ్చాడో, కేసీఆర్లో అసంతృప్తి పెరిగిపోయింది. వెళ్ళి అడిగాడు చంద్రబాబుని, నేను మంత్రిగా పనిచేశాను కదా, ఆయన కొత్త, అయినా ఆయనకేం అనుభవం లేదు, ఆయనకి ఇవ్వకపోతే ఏంటి, నాకు ఇవ్వచ్చు కదా అని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ నిన్ను డిప్యూటీ స్పీకర్ చేస్తున్నానని డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాడు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న కేసీఆర్ ఆ పదవిని ఒక స్టెప్నీగా భావించాడు. ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా కూర్చున్నాడో ఇక ఆయన ఆలోచన అంతా కూడా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలి, టీఆర్ఎస్ పార్టీ పెట్టాలి, మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించాలనే కోరికతో, ఆలోచనతో 2 సంవత్సరాల తర్వాత 2001లో డిప్యూటీ స్పీకర్
పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ పెట్టాడు. అంటే కేసీఆర్ని ప్రోత్సహించింది, రెచ్చగొట్టింది, ఆయనలో ఆవేశం తెప్పించింది, అవమానంగా ఫీల్ అయ్యి ఆయన పార్టీ పెట్టడానికి పరోక్షంగా మాజీ మంత్రి విజయరామారావుగా మనం భావించవచ్చు.